హైవేస్. నేను గతంలో చాలా సందర్భాల్లో చెప్పు ఉంటా, ఇప్పుడు ఏదైనా ఇది గుప్పిడండి, లోపల ఏముందో తెలియదు, తెలిస్తే అయిపోయాయి, లోపల ఏం లేదు. అలా ఎవరి విషయంలో అయినా సరే అవతల వాళ్ళు నోరిప్పినంత వరకే, నోరిప్పితే ఇప్పుడు రోజా పరిస్థితి అదే అయింది. ఇప్పుడు రోజా గారు, రోజా గారు, రోజమ్మ, రోజమ్మ అన్నటువంటి కిరా కార్పి కానీ, గెటప్ సీన్ కానీ, సుధీర్ కానీ, ఆ జబర్దస్త్ చేసిన వాళ్ళు బయటకు వచ్చిన మొత్తం ఇప్పుడు నోరిప్పి ఏమంటున్నారు? రోజా ఏం మాట్లాడుతుంది? మై చిన్న బతుకులా, కిర్రా కార్పి ఓపెన్ అనేసాడు, వాళ్ళ చిన్న బతుకులా, మావి చిన్న బతుకులా, నీదేందమ్మా, నువ్వు మహానటివా, నీకు ఎన్ని ఆస్కార్ అవార్డులు వచ్చినాయి, ఎన్ని జాతీయ అవార్డులు వచ్చినాయి, నువ్వు పుట్టగానే మహానటివా, స్టారువా, ఏం మాట్లాడుతున్నావు? గెటప్ సీను వేసినటువంటి వేషాలు ఉన్నాయే, అందులో ఒక్క వేషమే చూపించు నువ్వు, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అంటూ మిమ్మల్ని రోజగారు అనాలని నాకు ఉంది, కానీ నువ్వేమంటున్నావు? వాళ్ళు చిన్న బతుకులు, వాళ్ళు ఏదో బతకడం కోసం ఏదో చేస్తున్నారు, వాళ్ళు వచ్చి రమ్మంటే చేస్తున్నారు, అద్దెని ఇది అంటున్నావు నువ్వు. సో నేను రోజానే అంటా అంటూ, ఎవరైతే పవన్ కళ్యాణ్కో టీడీపీకో ప్రచారం ఎవరైతే చేశారో వాళ్ళంతటా వాళ్ళు వచ్చి వాలంటీర్గా చేసింది తప్ప డబ్బులు ఏది ఇస్తే వచ్చి చేసింది కాదు. ఓపెన్గానే అన్నాడు. తర్వాత నేను మెయిన్ చెప్పదలుచుకుంది ఈ వీడియోలో ఇది, నగర నియోజకవర్గంలో ఘోరంగా ఓడిపోబోతుంది రోజా. సిపిఐ నారాయణ అదే అన్నాడు, ఆంధ్రప్రదేశ్లో వైసీపీ తరఫు నుంచి మొట్టమొదట ఓడిపోయే పర్సను ఈ రోజానే అన్నాడు. ఎందుకంటే ఓలల్లో వాళ్ళ కుటుంబం చేసినటువంటి, ఇంకా అర్థం చేసుకోండి, శర్మలు కూడా అన్నారు కదా, వాళ్ళు మామూలు కమిషన్లు కాదు, అసలు అబ్బో వాళ్ళు మామూలుగా సంపాదించలేదు, సెటిల్మెంట్లు అది ఇదని లైక్ అలా కానీ. ఇప్పుడు ఆర్పీ చెప్తున్నాడు, ఏముంది మీ నగరంలో, అనవసరం వచ్చి నా పరుగు పోగొట్టుకున్నాను, డెవలప్మెంట్ లేదు, ఏమి లేదు, అంత అబ్బాయి అట్ట పెడితే అట్ట ఉంది, ఎవరేస్తారు నీ కోటు, ఘోరంగా ఓడిపోతుంది నువ్వే అని చెప్పేసి అన్నాడు. తర్వాత వాళ్ళు ఈ మాత్రానికి కాదు, మెయిన్ అక్కడ వైసీపీలోని ఈమంటే గిట్టన వాళ్ళు ఉన్నారు. ఏంటంటే ఈమె ఒంటెద్దు పోకడా, ఈమె చెప్పిందే చేయాలన్నట్టు. ఇప్పుడు జబర్దస్తులు కానీ ఏదో వాళ్ళు ఎగిలిగా డైలాగులు కొడితే ఈమె కింద పడి నవ్వుతూ ఏదేదో అంటూ ఉంటే వాళ్ళు ఓకే మేడం అన్నట్టు అనుకుంటా ఉన్నట్టు ఉంది. ఈమె ఏం చెప్తే అదే, వైసీపీలో ఉన్నటువంటి వాళ్ళు, రాజకీయంగా ఉన్నటువంటి వాళ్ళు, ఎప్పటి నుంచి ఉన్నటువంటి వాళ్ళు కాంగ్రెస్లోనే మిగతా పార్టీల్లో, ఈమె రోజా వచ్చేసరికి ఉన్నారు ఓకే, బట్ మొదట గెలవలేదు, వైసీపీలోకి వచ్చే గెలిచారు, కానీ ఆ తర్వాత ఉన్న వాళ్ళు కలుపుకొని వెళ్ళాలి కదా, బట్ ఆమె కంటే ఒక క్వార్టర్ రెడీ చేసుకుంది. దాంతో వాళ్ళ ఇదికి మిగతా వాళ్ళు తట్టుకోలేక రీసెంట్గానే ఆడ పోటీ చేస్తున్న గాలి భానుప్రకాష్ అతని సమక్షంలో టీడీపీలో చేరిపోయారు, వైసీపీ నుంచి ఓపెన్గా. అండ్ ఆల్రెడీ వైసీపీలో ఉన్న కొంతమంది రోజున ఓడిచి తీరుతాం అబ్బాయి, కాస్త పార్టీ మరమని చెప్పేసి అలా ఉన్నారు. సో సొంత పార్టీ నుంచి ఆమె ఓడించడానికి రెడీ అవుతూ ఉన్నారు. ఈమెమో వేరే పార్టీలు వాళ్ళకి సంబంధించి ప్రచారం చేస్తారు, చిన్న బతుకులు వాళ్ళు ఎంతలే అంటది. అదేమంటే మెగా ఫ్యామిలీ నుంచి 6 7 హీరోలు ఉన్నారు, వీళ్ళు చిన్న వాళ్ళు వచ్చి ప్రచారం చేయకపోతే వీళ్ళు సినిమాలు అవకాశాలు ఇవ్వరని చెప్పేసి ఆమె అంటుంది. నేను గెటప్ సీన్ని నేను మెగా ఫ్యామిలీకి సంబంధించిన సినిమాలలో కన్నా వేరే సినిమాలో నేను ఎక్కువ చేశాను, మరి ఆమె ఎందుకు అలా మాట్లాడుతుంది అంటే ఆమెకే తెలియాలి అది అని చెప్పేసి ఓపెన్గానే అన్నాడు. అంటే తెలియని అమాయకులు ఉంటారు, వాళ్ళు ఎలాగంటే ఏ చిరంజీవి ఫ్యామిలీలో 6 7 హీరోలు ఉన్నారా, వాళ్ళందరూ తెలుసురా, వీళ్ళు వచ్చి ఇద్దరం ప్రచారం చేయలేదు అనుకో, వాళ్ళ సినిమా అవకాశాలు రావు తెలుసా, ఇంతే నమ్మేస్తారు పాపం. సో వాళ్ళందరూ కళ్ళు తెరిపించారు అనమాట. ఇప్పుడు గెటప్ సీన్ కానీ, సుధీర్ కానీ, ఈతం కిరా కార్పి కానీ మొత్తం, అండ్ వైసీపీలో ఉన్న వాళ్ళు రోజా ఓటమి ఎంత ఘోరంగా ఉండబోతుందో వాళ్ళు ఆల్రెడీ కూడా చెప్పేస్తున్నారు టీడీపీలో జాయిన్ అయ్యారు. సో వీడియోకి ఇంటెన్షన్ ఇదే, మీరు ఎప్పుడైనా ఎవరి గురించి మాట్లాడుతున్నప్పుడు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడండి, రెస్పెక్ట్ ఇవ్వకపోయినా ఎంతవరకు లిమిట్లో ఉండాలి అంతవరకే ఉండండి. అవతలను తుస్కారంగా మాట్లాడినా, ఏ మనం ఏం చేసిన వాళ్ళు పడుంటారులే అని అనుకున్నా, వాళ్ళకి సమయం వచ్చింది, వాళ్ళకి లిమిట్ క్రాస్ అయిపోయింది అనుకున్నప్పుడు వాళ్ళు ఓపెన్ అవుతారు, అడ్డగా మన పరుగు పోయింది. ఇప్పుడు నేను ఎవరి గురించో ఎక్కడో ఉంటాడో మనకెందుకులే అన్నట్టు కాకుండా, ఎక్కడన్నా సరే ఏం పర్లా, నేను మాట్లాడేసి మాట్లాడతా, వాడు నన్ను ఏం చేయలేడు అన్నట్టుగా నేను ఏదైనా చేశాను అనుకోండి, అతను సోషల్ మీడియా పోస్ట్ పెట్టాడు అనుకోండి, లేదు నా మీద ఒక వీడియో చేసి పెట్టాడు అనుకోండి, ఎలా ఉంటుందండి? సరే నాది కూడా పక్కన పెట్టండి, జగన్మోహన్ రెడ్డి, సరే జగన్మోహన్ రెడ్డి వద్దు, మోడీనే వద్దామండి. మోడీ మాట్లాడుతూ ఆ మన్ కీ బాత్లో ఓ చిన్న ఎగ్జాంపుల్ తీసుకున్నాడు, పలానా ఊరిలో పలానా వ్యక్తి బాగా చేశాడంట, మంచోడంట అన్నట్టుగా అతను ఫీడ్బ్యాక్ వచ్చింది, అదే విషయం తీసుకెళ్ళి పెట్టాడు మన్ కీ బాత్లో చెప్పాడు. నేను చెప్పినా మంచే చెప్పాడు, మోడీ చెప్పినా మంచే చెప్పాడు, కానీ
మేము ఎవరినైతే ఎగ్జాంపుల్గా తీసుకున్నామో, ఎవరి గురించి అయితే మేము చెప్పామో, వాటి వరస్ట్ గాడు, తేడా గాడు, మంచోడు కాదు. ఈ విషయం మాకు తెలియలా, మేము క్రాస్ చెక్ చేసుకోవాలా. అప్పుడేమైంది, ఆ శివప్రసాద్ కానీ ఆ మోడీ కానీ ఎబ్బి ఎల్లి చత్నాగోడు గురించి చెప్పారు ఏంటి? అసలు వాడు పెద్ద ఎస్ట్ గాడు. ఇదిగో మా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి, ఈ శివప్రసాద్, ఈ మోడీ వీళ్ళు అంతే అబ్బే సరే ఇన్ఫ్లేషన్ అయితే వాళ్ళ దగ్గర అని వీడియో పెట్టినా, పోస్ట్ పెట్టినా, తల కొట్టేసినట్టు ఉండితే లేదా నాకైనా మోడీకైనా. సో నేనేది కూడా అదే అండి, మనం ఎవరి గురించి నిజం చెప్తున్నా లేదు, ఎవరు విషయం ప్రస్తావన తెస్తున్నా కొంచెం బుర్ర పెట్టి చెప్పాలా? మన పబ్లిక్ ప్లాట్ఫామ్ అన్నప్పుడు, సోషల్ మీడియాలో మన గురించి ఎవరైనా పోస్టులు పెడతారన్నప్పుడు, వాళ్ళు మరీ ఎంత గలీజోళ్ళైనా మన గురించి చెప్పే విషయాలకు సంబంధించి జనాలు రెస్పాండ్ అయ్యేటప్పుడు మీరు అబద్ధాలు చెప్పారా, వాళ్ళు మంచోళ్ళరా అనే ఫీలింగ్ క్రియేట్ చేయాలి. అలాగకుండా ఎవరే మీరు కరెక్టే చెప్పారా, వాళ్ళు అంతేలేరా అని ఆ ఫీలింగ్ రాకూడదు. లాజిక్ మీకు అర్థమైందా? ఇప్పటికన్నా రోజా 2 రోజులు 3 రోజులు ఉన్నట్టుంది, మారుతుందో లేక ఇలాగే ఉండి దారుణంగా డిపాజిట్ లోటు కోల్పోయి ఓడిపోతుందో జూన్ 4 తెలిసింది.